ओम नमो वेंकटेशाय। तिरुपति पुट्टु पूर्वोत्तराल गुरिंची तेलुसुकोवडानिकी मुंदु नेपथ्यं गुरिंची ओकसारी तेलुसुकुंदां। सुमारु 2000 संवत्सराल क्रितं परिपालन कोट्टं अने प्रांतीय पालेगाळ्ळ चेतिलो उंडेदि। ई प्रांतंलो इटुवंटि 24 गिरिजन कोट्टमुलु उंडेवि। अटुवंटिदे तिरुवेंगड कोट्टं। वीटिकि केंद्रंगा राजधानी అప్పుడు కంచిలో ఉండేది। ఆ విధంగా కంచి రాజధాని బలమైన పాలనా కేంద్రంగా ఉన్నట్టు చరిత్ర చెబుతోంది। తొండమండలం ప్రాంతంలోని ప్రజలు నాగులు। ఇది కాలభ్రాల ప్రాంతం। నాగజాతి ప్రజలు బౌద్ధులు। దాదాపు 3 శతాబ్దాల వరకు ఈ ప్రాంతం బౌద్ధుల పరిపాలనలో ఉండేది। అలాగే వేంగడం పూర్వనామం పులికుండ్రం, అంటే పుల్లీయుల దేశం, వాళ్ళు బౌద్ధులు। చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్ వివరణల మేరకు అతడు వర్ణించిన పోత్కల తిరుపతికి సరిపోలి ఉంటుందని బౌద్ధుల నమ్మిక। క్రీస్తు శకం 1000 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఇక్కడ శైవులు బౌద్ధులను మతమార్పిడికి ప్రేరేపించారని, అనేక మంది బౌద్ధులను శైవులుగా మార్చారని అంటారు। ఆ తర్వాత శైవుల్ని వైష్ణవులుగా మార్చారనే వాదన కూడా ఉంది। క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు తిరుచానూరు మాత్రమే ఈ ప్రాంతంలో కాస్త జనసంచారం ఉన్న గ్రామంగా గుర్తింపు కలిగి ఉండేది। అటు ఉత్తర భారతదేశము ఇటు దక్షిణ భారతదేశము మధ్య ఉన్న పీఠభూమిలోని తిరుపతి ప్రాంతం తెలుగు తమిళ రాజ్యాల సంగమ ప్రదేశం। ఇది మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, బాదమి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, పాండ్య, విజయనగర, కుతుబ్షాహి, మొఘల్, అసఫ్జాహి వంశస్థులు, మరాఠా రాజులు, మైసూరు పాలకులైన హైదరాలి, టిప్పు సుల్తాన్ వంటి రాజుల ఏలుబడిలోనూ, రేనాటి చోళులు, బాణులు, వైడంబాయనులు, నొలంబులు, పశ్చిమ గాంగేయులు, యాదవరాయలు, మధిలులు, కడప, ఆర్కట్ నవాబుల వంటి కొన్ని కుటుంబాల పాలనలోనూ ఉండేది। క్రీస్తు శకం 1000 సంవత్సరాల ప్రాంతంలో యాదవరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు। వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియడం లేదు। అప్పట్లో కార్వేటి నగరం రాజ్యంలో నారాయణవనం కేంద్రంగా తిరుపతి, చంద్రగిరి ప్రాంతాలను ఆనాటి రాజులు పరిపాలించేవారు। క్రీస్తు శకం 1911 వరకు ఉత్తర ఆర్కాట్ జిల్లా పరిధిలోను, తరువాత 1 ఏప్రిల్ 1911 నుంచి చిత్తూరు జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక విద్య వ్యాపార కేంద్రంగా తిరుపతి ఉండేది। 2022 నుంచి తిరుపతి జిల్లా కేంద్రంగా మారింది। ఆధునిక కాలంలో ఇది రాయలసీమలో భాగంగా మారింది। తిరుపతి పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।